ఆకాశాన్ని అంటుతున్న వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్ పై 200 రూపాయలు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందిన వారికి కేంద్రం అదనంగా భారీ రాయితీని ప్రకటించింది. వీరికి మరో 200 రూపాయలు తగ్గించింది. అంటే ఈ స్కీమ్ కింద ఉన్న వారికి ఒక్కో సిలిండర్ కు 400 రూపాయలు తగ్గించిందన్నమాట. రక్షాబంధన్ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ ఇస్తున్న బహుమతి ఇదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉజ్వల పథకం ద్వారా మరో 75 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇదంతా ఒక ఎన్నికల స్టంట్, పొలిటికల్ ఎజెండా, ప్రజల్లో ఉన్నటువంటి నెగిటివ్ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారు ఎలక్షన్స్ ముందు అనేది ప్రతిపక్షాల యొక్క వర్షన్. అసలు నిజంగా ఎలక్షన్ స్టంట్ లో భాగంగానేనా ఎలక్షన్స్ రాబోతున్నాయి? అటుపక్క ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరికొక్క అంశాన్ని తెరమెత్తిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కూడా 500 రూపాయలకి ఇస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టడానికి, అంటే ప్రజల వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చర్చిద్దాం. అంతా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా అద్దెపల్లి శ్రీధర్ గారు ఉన్నారు, వైసీపీ రాష్ట నాయకులు. ఆశాబిందు గారు ఉన్నారు, టీడీపీ మహిళా నాయకురాలు. అదేవిధంగా నిశితారాజు గారు ఉన్నారు, బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికి. ఎస్ ఫస్ట్ చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎప్పుడో కామెంట్ చేస్తుంటారు ధరలు పెంచేసింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సామాన్యుడికి అందనంత భారం అయిపోయింది, మేము అధికారంలో ఉన్నప్పుడు 500 ఉండే గ్యాస్ ఇప్పుడు 1200 పైచిలికే పలుకుతా ఉందని. సో ఇప్పుడు వీటన్నిటికి అడ్డుకట్ట వేయడానికి ధరలు తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ విధంగా దీన్ని అంటే తగ్గించాలి అని కోరుకుంటున్నటువంటి ప్రతిపక్షాలకి ప్రజలకి కాస్త ఓటు ఇచ్చినట్టే కదా. అంటే 5 రాష్ట్రాలు ఎలక్షన్లు వస్తున్నాయని, తెలంగాణ, అదే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ ధరలు తగ్గించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీ రాజస్థాన్ లో 500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ ఇస్తా ఉంది అక్కడ. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో 5 హామీలు ఏదైతే మేము చెప్పడం జరిగిందో అవన్నీ నెరవేరుస్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో కూడా 500 రూపాయలకే మేము గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 8 సంవత్సరాల కాలం పాటే రేట్లు మించింది. కానీ ఇప్పుడు మాత్రం రేట్లు తగ్గించిన దాని ఉద్దేశం ఏంటంటే, అంటే 5 రాష్ట్రాల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు రేట్లు తగ్గించడం జరిగింది. అదే కాకుండా మీరు ముందస్తు ఎలక్షన్లు డిసెంబర్ లో కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం లోక్సభ అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతా ఉంది. అంటే 2 దాపాల్లో జమిలీ ఎలక్షన్లు పెట్టాలనేది కూడా భారతీయ జనతా పార్టీ హోల్లో భాగం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంగా 200 రూపాయలు గ్యాస్ ధరలు తగ్గించినట్టునే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓట్లు వేయించుకోవాలంటే ఖచ్చితంగా గ్యాస్ ధర తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ధరలు తగ్గించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అయినా గ్యాస్ ధరలు ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నది, 200 రూపాయలు తగ్గించలేదు. అంటే 800 రూపాయలు కదా, మరి రాజస్థాన్ లో 500 రూపాయలకి ఇస్తున్నప్పుడు మరి ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా కూడా 500 రూపాయలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు తగ్గిస్తలేరంటే అంటే తగ్గించినా అని చెప్పే దానిలో భాగంగా తగ్గించారు. 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు ఉంది, 200 రూపాయలు తగ్గించదండి. ఉజ్వల పథకం అదనంగా 200 రూపాయలు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. 70 లక్షలు ఉజ్వల దానిలో కనెక్షన్లు పెండింగ్ అని చెప్పేసి వారే కేంద్ర మంత్రి ప్రకటన జరిగింది. అంటే ఇన్ని రోజులు 70 లక్షల ఉజ్వల కనెక్షన్లు పట్టించుకోలేదు, కానీ ధరలు తగ్గించాలని ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్ ఎప్పుడైతే డిసెంబర్ లో వస్తా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ గ్యాస్ ధర తగ్గించినట్టు మేము భావిస్తా ఉన్నాం. దీనికి మరొక పేరు ఏంటంటే రాఖీ కానుకగా మేము తగ్గిస్తున్నాం చెప్పేసి చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అంటేనే భారతీయ జనతా పార్టీ పెంచిన స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున పెంచిందో అంత పెద్ద ఎత్తున మాత్రం తగ్గించలేదు. కానీ గ్యాస్ అనేది భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్ అనేది విదేశాలను దిగుమతి 80% చేసుకున్నా కూడా మన గోదావరి బేసిన్లో కావచ్చు, కృష్ణా బేసిన్లో కావచ్చు, అదేవిధంగా ఇండియాలో కూడా పెద్ద ఎత్తున గ్యాస్ ఉత్పత్తులు ఉన్నాయి. కానీ ఇండియాలో ఉన్న గ్యాస్ కు ఇంకా తగ్గించే అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఏదో కొసమెరుపు మాత్రమే